అందరికీ జనార్దులు ఎట్లున్నారు నిమ్మలమ్మేగా, ఇక మరి రాష్ట్రంలో రాజకీయం సగతి అంటారా, ఇక నాకంటే బాగా మీకే తెరక, ఇక మరి ఎలా దేశవ్యాప్తంగా బడ్జెట్ కోసం చర్చిస్తా ఉన్నది, బడ్జెట్ ఎట్లు ఇచ్చారు, ఏం సంగతి, ఏ శాఖకి ఎన్ని కేటాయించారు అని చెప్పి అగో అదొక చర్చ నడుస్తున్నది. ఆముచటట్లుంటే కేసీఆర్ సార్ ప్రమాణ స్వీకారం చేసిండుల్లో ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే మస్తు సంతోషంగా ఉన్నారు. ఆముచటట్లుంటే ఇక మరి పాడి కౌశిక్ రెడ్డి సార్కు ఇటు రేవంత్ రెడ్డి సార్కు టక్కబర్ లడాయి అవుతున్నా చూస్తే పరిశాన్ అవుతారు. కేఏ పాల్ సార్ అయితే ఇక రేవంత్ రెడ్డి సార్కు సైనికుల లెక్కనే పనిచేస్తున్నాడు, ఎవ్వరేమన్నా గుసాయించి చూస్తున్నాడు. ఇవ ఇట్లా చాలా ముచ్చట్లు ఉన్నాయి, మరి సూతముండా మన రచ్చరచ్చ వార్తలు. ఇంకా 4 రోజులు అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక మరి ఈ టైంలోనే పార్లమెంటులో సమావేశాలలో బడ్జెట్ ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్ మేడం. ఇక మరి ఏ శాఖకు ఎన్ని కేటాయించింది ఏం సంగతి మీకు తెలియనా లేదా, అందుకే ముచ్చట తీసుకొచ్చిన మరి చూడుండ్రి. ఆనరబుల్ స్పీకర్, ఐ ప్రెసెంట్ ద ఇంటరిమ్ బడ్జెట్ ఫర్ 24-25. ఇయ్యాల పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిందులో మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మేడం. విత్ సబ్కా సాథ్ సబ్కా వికాస్ యాజ్ ఇట్స్ మంత్ర, ద గవర్నమెంట్ ఓవర్కేమ్ దోస్ ఛాలెంజెస్ ఇన్ రైట్ ఎర్నెస్ట్. మొదలు ఆనాయితీ ప్రకారం ఆనందంగా రాష్ట్రపతి మేడంను కలిసి బడ్జెట్ కోసం చర్చించింది. రాష్ట్రపతి మేడం కూడా చాలా సంతోషం వ్యక్తం చేసిందటుల్లో. అటెనక గీ తీర్ల చక్కెర కలిపిన పెరుగును చేతులకి గీ తీర్ల వినిపించింది. ఆడికెళ్లి చక్కగా కొత్త పార్లమెంట్ భవంతికచ్చి మేడం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆనరబుల్ స్పీకర్, ఐ ప్రెసెంట్ ద ఇంటరిమ్ బడ్జెట్ ఫర్ 24-25. బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆనందంలో ఆర్థిక మంత్రి ఏం మాట్లాడుతుందో ఇనుండ్రి. లాస్ట్ 10 ఇయర్స్ హౌఎవర్ హ్యావ్ టార్గెటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ అండ్ ఇండివిజువల్ త్రూ హౌసింగ్ ఫర్ ఆల్, హర్ ఘర్ జల్, ఎలక్ట్రిసిటీ ఫర్ ఆల్, కుకింగ్ గ్యాస్ ఫర్ ఆల్, బ్యాంక్ అకౌంట్స్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఫర్ ఆల్ ఇన్ రికార్డ్ టైమ్. ద వరీస్ అబౌట్ ఫుడ్ The worries about food have been eliminated through free ration for 80 crore people. ఇన్నర్ గదుల్లో అంతే కాదు, 2014 ముందు దేశ ఆర్థిక స్థితి ఆగమాగముండే ఇప్పుడు ఆకాశానికి చేరిందని చెప్పుకొచ్చింది. Has witnessed profound positive transformation in the last 10 years. The people of India are looking ahead to the future with hope and optimism. With the blessings of the people, when our government under the visionary and dynamic leadership of Honorable Prime Minister Shri Narendra Modi assumed office in 2014, the country was facing enormous challenges. ఇన్నర్ గదా అటెన్కా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతోని ముందుకు పోతున్నాం. మోదీ నాయకత్వంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. 2047 నాటికి పేదరికం లేకుండా చేస్తామనుకొచ్చింది. Our government strengthened its mantra to sabka saath sabka vikas and sabka vishwas. Our development philosophy covered all elements of inclusivity, namely social inclusivity through coverage of all strata of the society and geographical inclusivity through development of all regions of the country. Our government is working with an approach to development that is all round, all pervasive and all inclusive. Sarvangin, sarvasparshi or sarvasamaveshi. It covers all castes and people at all levels. We are working to make India a Vikasit Bharat by 2047. ఆకర్ల అందరికీ సంతోషకరమైన ముచ్చట చెప్పింది. 7 లక్షల దాకా సంపాదించేటోళ్లకు జీతాలు వచ్చేటోళ్లకు నో ట్యాక్స్ అని ప్రకటించింది. ఐ వుడ్ లైక్ టు అష్యూర్ ద ట్యాక్స్ పేయర్స్ దట్ దేర్ కాంట్రిబ్యూషన్స్ హావ్ బీన్ యూస్డ్ వైస్లీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ఇట్స్ పీపుల్.
I appreciate the taxpayers for their continued support. The government has reduced and rationalized tax rates. Under the new tax scheme, there is now no tax liability for taxpayers with income up to 7 lakh rupees, up from 2.2 lakh rupees in the financial year 2013-14. చూసిండ్రు కదా, బీజేపీ పార్టీ కొత్త పోకళ్లబోతున్నది, దేశ అభివృద్ధి ముందుకంటున్నది. చూడాలి మరి పార్లమెంట్ ఎలక్షన్లల్లా ఎన్ని సీట్లు గెలుస్తారో ఏమో. ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉండి 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 తదనంతరం మనందరికి తెలిసిన విషయమే, ఇక ఫామ్ హౌస్ పోయి రెస్ట్ తీసుకున్నాడు కేసీఆర్ సారు. ఇక ఇట్లయితే అయ్యేటట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలని నేను ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నట్టున్నాడు. ఇవాళ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిండు స్పీకర్ సార్ ముంగట. మరి ఏమేమి జరిగింది, ఎట్లున్న సంగతి ఒకసారి చూడుండ్రి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ సార్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఆని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చిందుళ్ళు. ఈ అల్ల అసెంబ్లీలో కేసీఆర్ సార్ ప్రమాణ స్వీకారం చేసిండు, ఒకసారి చూడుండ్రి. చూసిరు కదా, మొత్తం మీద అయితే బీఆర్ఎస్ పార్టీ బాసు కేసీఆర్ సార్ ప్రమాణ స్వీకారం చేసిండు. కేసీఆర్ సారు అసెంబ్లీకి రాకంటే ముందుగానే అన్ని పనులు చేసి తయారు పెట్టి రూళ్ళు ప్రమాణ స్వీకారానికి. రాష్ట్రంలో ఉన్న ముఖ్య ముఖ్య నేతలంతా ఈ అల్ల అసెంబ్లీలోనే కనిపించు రూళ్ళు. మొదలు హరీష్ రావు సార్ వచ్చిండు, అటెనక కేటీఆర్ సార్ వచ్చిండు, ఇట్లా ఒక్కరు ఇద్దరు కాదుళ్ళు, బీఆర్ఎస్ పార్టీ మంత్రులందరూ వచ్చిండ్రు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఇట్లా ఒక్కరు ఇద్దరు అనకుండా అందరు నేతలు వచ్చిర్రుళ్ళు. అసెంబ్లీ మొత్తం నిండిపోయింది ముఖ్య నాయకులతోనే. ఇన్ని దినాలంటే సార్కు పానం బాగలేకపోయే, ఇక ఇంటికానే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు కేసీఆర్ సారు. మొత్తానికి ఒక లెక్కకొచ్చి ఎల్లా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిండు. మొత్తం మీద అయితే ప్రమాణ స్వీకారానికి ముందుగానే వచ్చిండు స్పీకర్ సారు. ప్రమాణ స్వీకారానికి ముందుగానే అన్ని తయారు పెట్టటకల్లా కారు పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సార్ ఇగో ఇట్లా కారులు వచ్చి ప్రమాణ స్వీకారం చేసిపోయిండు. సారు ఆరోగ్యం బాగలేక చాలా దినాలకు బయటకు వచ్చి ప్రమాణ స్వీకారం చేసినందుకు చాలా మంది పరిశాన్ అవుతున్నారు. కేసీఆర్ సారు పూర్తిగా కోలుకున్నాడా లేదా, లేకపోతే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్లలో పాల్గొంటాడా లేదా, ప్రచారం నిర్వహిస్తాడా లేదా అని చెప్పి మస్తు మంది పరిశాన్ అవుతున్నారు. ఆ పరిశానలన్నీ ఏం అవసరం లేదు. ఇంతకుముందే గతంలో కేటీఆర్ సారు, హరీష్ రావు సారు పకడ్బందీగా చెప్పిండు మళ్ళా బహిరంగ సభలలో పాల్గొంటాడు, పార్లమెంట్ ఎలక్షన్స్లలో విజయ పతాకం ఎగిరేస్తాము అని చెప్పి ధీమా ఇచ్చిండ్రు. చూడాలి మరి కేసీఆర్ సారు ఏ నియోజకవర్గం నుంచి షురూ చేస్తాడో ఏమో ప్రచారం. ఇటు రేవంత్ రెడ్డి సార్కు అటు పాడి కౌశిక్ రెడ్డి సార్కు అయితే టక్కబర్ లడాయి నడుస్తున్నదుల్లో. నిన్న ఎల్బీ స్టేడియంలో స్టాఫ్ నర్సింగ్లకు నియామక పత్రాలు ఇచ్చింది కదా, దాని మీదే పెద్ద లొల్ల అవుతున్నది. మరి ఏం సంగతి, పాడి కౌశిక్ రెడ్డి సార్ ఏం మాట్లాడిండు, ఏం తిట్టిండు ఒకసారి చూసొద్దాం పండి. ఈ
ఇయల్లా అసెంబ్లీల కేసీఆర్ సారు ప్రమాణ స్వీకారం అయినాక హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడిండు. మరి ఏం మాట్లాడిండో ఇనుండ్రి. ఈ 42,652 నుంచి ఏవైతే సెలక్షన్ అండర్ ప్రాసెస్ ఉండేదో నిన్న ఆ ఉద్యోగాలు 6,596 ఉద్యోగాలు నిన్న దీంట్లో నుంచి రిలీజ్ అయినాయని చెప్పి సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను ఈ మీడియా పాయింట్ నుంచి మొత్తం కూడా తెలియజేస్తా ఉన్నాను. పదే పదే హరీష్ రావు గారి మీద కేసీఆర్ గారి మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇన్నారు కదా, నిన్న రేవంత్ సారు నియామక పత్రాలు అందజేసిన స్టాఫ్ నర్సింగ్ ఉద్యోగాలు మా హాయంలోనే జరిగినాయి, ప్రజలు గమనించాలే అంటుండు. అంతేకాదుల్లా, నిన్న రేవంత్ సారు హరీష్ రావు అరుచుకున్న సంగతి ఎరికే కదా. ఒక పక్కన మేము వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే, అడ్డంకులను తొలగించి ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తుంటే, ఇంకొక పక్కన నీ అల్లుడు ఈ రోజు ప్రభుత్వం మీద వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతుండు. మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి. ఈరోజు ఈ పేదోళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఇన్ని వేలాది మంది వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నలు, వాళ్ళ అక్కలు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ సంతోషంలో భాగస్వాములై మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయని ఈ సంతోష కార్యక్రమంలో పాలు పంచుకుంటుంటే వాళ్ళని అభినందించాల్సింది పోయి, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నందుకు మా ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారంటే మీ ఆలోచన ఎట్లున్నదో, మీ వంకర బుద్ధి ఎట్లున్నదో ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆలోచన చేసే సందర్భం. ఉన్నారు కదా, ఈ ముచ్చట మీదనే సీఎం రేవంత్ రెడ్డి సార్ను ఈ తీర్లు అరుచుకున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారికి, అసలు నీకు హరీష్ రావుకి కంపారిజన్ ఉందా? ఇలా హరీష్ రావు గారు పొద్దున 6 గంటలు లేస్తే రాత్రి 2 గంటల వరకు నిత్యం పబ్లిక్ సమస్యలలో జనం మధ్యలో ఉండే వ్యక్తి, ఆయనకి నీకు కంపారిజనా? అసలు సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాను నేను. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడే మీరు ఎవరు మనిషికి దొరికేటోళ్ళు కాదు, ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయినాక కూడా ఎవరికి దొరకలేరు. అంతేకాదు, ప్రజాభవన్లా ప్రజల బాధలు ఇంటా అన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎటు పోయిండు? ఏమని చెప్పిండండి రేవంత్ రెడ్డి గారు? ఇలా నిత్యం రోజు పొద్దున ప్రగతి భవన్ లో నేను పొద్దున రోజు 2 గంటల వరకు 3 గంటల వరకు నేను జనంకి టైం ఇస్తా వచ్చి కలవచ్చాను. ఎక్కడ పోయింది మరి మీ కలుచుడు? ఎందుకు కలుస్తలేవు? మరి రోజాడ ఉండి నువ్వు కలవాలి కదా, ఎందుకు కలుస్తలేవు? ఎందుకు మాట దాటేస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నాను. ఇంక ఎన్ని రోజులు మీరు అబద్దాలు చెప్తా ఉంటారు? ఇన్నారు కదా, ఇంతేకాదు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ సారు ఇచ్చినన్ని ఉద్యోగాలు భారతదేశంలో ఎవరని ఇచ్చిండ్రు అని చెప్తే ముక్కు నేలకు రాసుకొస్తా అనుకొచ్చిండు. నేను ఇంకోటి కూడా సూటిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇలా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకి నేను సూటిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలన్నా కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మీరు చూపిస్తే ఇదే అసెంబ్లీల సాక్షిగా నా ముక్కు భూమికి రాకి క్షమాపణ కోరుతా. లేకుంటే మీరు కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని మీరు ఒప్పుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చూసిండ్రు కదా పాడి కౌశిక్ రెడ్డి సారి ప్రశ్నలు. చూడాలి మరి సారు ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏం సమాధానం చెప్తారో ఏమో. నీ కోసం ఎరనైనా అయితా, నీ కోసం సొరనైనా అయితా అంటున్నాడు కేఎఫ్ పాల్ సారు. రేవంత్ రెడ్డి సార్కి అయితే మరి సైనికుని లెక్కనే పనిచేస్తున్నాడు. రేవంత్ జోలు కొవ్వరు వచ్చినా నేను ఊకోను అని చెప్పి ఓ గీ తీర్ల వార్నింగ్ ఇస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చిండు కేఎఫ్ పాల్ సారు. ఎన్నికల కోసమో పార్లమెంట్ సీట్ల కోసమో కాదు, సీఎం రేవంత్ రెడ్డి సార్ కోసము. అరే రే, ఈయన వేరే పార్టీ, ఆయన వేరే పార్టీ, ఆయన కోసము ఈయనెందుకు మాట్లాడతాడు అని మస్తు పరిచయం అవుతున్నారులే. అయితే ఈ వీడియో చూడుండ్రి. నేను కొంతమంది కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నా, మీరు కూడా ఎన్టీ రామారావుకి వెన్నుపోట పొడిచినట్టు రేవంత్ రెడ్డికి వెన్నుపోట పొడిచి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక 4 ప్రయత్నిస్తున్నారు.
విన్నారు కదా, కాంగ్రెస్ పార్టీలో నలుగురు నాయకులు రేవంత్ సార్ను దించనిక ట్రై చేస్తున్నారు. మీరు దించనిక ట్రై చేస్తే నేను మిమ్మల్ని దంచనిక ట్రై చేస్తా అని చెప్పి ఓ గీతీరల వార్నింగ్ ఇస్తున్నాడు. గుండె గీసేస్తా, పైకి పంపించేస్తా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఎవడైనా జంపు జిలానీలా 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చి ఇంకో ఈ పార్టీలో చేరమని మీరు చేరారా, మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు తగలబెట్టేస్తారు కుర్రాలు. విన్నారు కదా, రేవంత్ సార్ మీద ఉన్నటువంటి ప్రేమ. ఇక ప్రేమ అయితే ఈ నడుమ మస్తు ఉల్కపోస్తున్నాడు. కేఎపాల్ సారు మొన్న శాంతి సభలకు రావాలని చెప్పి ఓ గీతీర్లో పిలిచిండు. రేవంత్ సార్ కూడా మంచిగానే స్పందించిండు. ఐఎమ్ హియర్ సిట్టింగ్ విత్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ క్యాపిటల్ సిటీ హైదరాబాద్. వీఆర్ కండక్టింగ్ గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ ఆన్ అక్టోబర్ 2, గాంధీస్ బర్త్డే. In the meanwhile, we will be visiting your countries, hosting you. We are inviting you to come to this great and marvelous city. You can say it is the 9th wonder of the world, Hyderabad. And the Honorable Chief Minister is welcoming you. Please, Sri Ramanth Reddy Ji. I am inviting you to global summit organized by Dr. K.A.Pal in Hyderabad. Please do come. చూసిరు కదా, ఇద్దరు దోస్తులు లెక్కనే ముద్ద కలిసిపోయారులే. చూడాలి మరి, దోస్తులు లెక్కనే ముద్దుగానే ఉన్నారు కానీ ఆయన ప్రజాశాంతి పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలని అయితే కలపడగా అని చెప్పి చాలా మంది పరిచయం అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళొకసారి ట్రాఫిక్ చిహ్నాల కోసం మళ్ళొక గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్ని రోజులు డిస్కౌంట్ల పేరు మీద కట్టుకోండి 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 అని చెప్పి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మొత్తుకున్నారు కదా. మరి ట్రాఫిక్లో ఏదైతే కట్టేది ఉన్నదో మరి ఆ డేటును ఎక్స్టెండ్ చేసిరంట. మరి ఆ డేటు ఎప్పటిదాకా, ఏ తారీఖు దాకా ఒకసారి చూద్దాం పండి. చలాన్లు కట్టేటోళ్లకు నిన్న చేదు వార్త చెప్తదనుకుంటే మళ్ళా తీయటి కబురు చెప్పిందిలో. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మొదలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చలాన్ల చర్యలు తీసుకుంది. తొలుత డిసెంబర్ 28 జనవరి 10 వరకు పెండింగ్ చలాన్ల డిస్కౌంట్ రూపంలో కట్టుకునే ఛాన్స్ ఇచ్చింది. ఇంకా చాలా మంది చలాన్లు కట్టేదే ఉన్నదని జర గడువు తేదీ వెంచిండ్రు. అంటే మళ్ళా జనవరి 10 తారీఖు నుండి జనవరి 31 దాకా వెంచిండ్రు. అప్పటికే 100 కోట్ల రూపాయలు వచ్చినాయి లో చలాన్ల ద్వారా. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 3.5 కోట్ల పెండింగ్లున్నాయి. అందులో 1.25 కోటి చలాన్లు మాత్రమే క్లియర్ అయినాయంట. పనిల పనిల మొత్తం క్లియర్ కావాలి అనుకున్నారో ఏమో గాని మళ్ళొకసారి చలాన్ల గడువు వెంచిండ్రు. ఫిబ్రవరి 15 తారీఖు దాకా ఏం ఫికర్ లేకుండా చలాన్లు కట్టుకోవచ్చు. అన్ని చలాన్లు పెండింగ్ లేకుండా క్లియర్ కావాలనే ఇన్నిసార్లు అవకాశం ఇస్తున్నారంట. చూడాలి మరి, ఇప్పుడన్నా పూర్తిగా చలాన్లు క్లియర్ అవుతావో కావో. నాదెన్లో మనోహర్ సార్ అంటే మనోహర్ సారే పో, జగన్నాథ్ సార్ను ప్రెస్ మీట్లో దింపిండు. అటెండ్ కా ఎన్నో అవమానాలు ఎన్నో సంగతులు చెప్పుకొచ్చిండు ఇటు నాదెన్లో మనోహర్ సారు. ఇక మరి జగన్ సార్కు ఎవరైతే సలహాదారులు ఉన్నారో వాళ్ళు ఎంతగానం ఖర్చులు పెట్టుకుర్రు, ఆ ఖర్చుల ముచ్చట మొత్తం చెప్పిండు కులం కుల. ఆ ఖర్చుల సంగతి తెలిస్తే మీరైతే పరిచయం అవుతారు. మరి ఎంత ఖర్చు పెట్టుకున్నారు ఏం సంగతి ఒకసారి చూద్దాం పండి. ఈ నడుమ నాదెండ్ల మనోహర్ సారు నాన్ స్టాప్ గా అరుచుకుంటుండు జగనాలు సార్ను. ఒకసారి ఇనుండ్రి, జీతాలు, వీళ్ళందరికి అకామిడేషను, వెహికల్స్, పర్సనల్ స్టాఫ్, టెలిఫోన్ బిల్లులు, వీళ్ళు వాడుకోవడానికి మొబైల్ ఫోన్లు, ఇవన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళకి అందిస్తూ ఉంటే ఒకళ్ళిద్దరు పాపం చాలా బాధతోటి ఈ విధంగా మనం ప్రభుత్వ డబ్బుని వృధా చేయకూడదు, మన సర్వీసెస్ దేనికి ఉపయోగించుకోవడం లేదు, ముఖ్యమంత్రిని కలవాలన్నా కలవలేకపోతున్నాం, ముఖ్యమంత్రి గారి సలహాదారులని నియమించుకోబడ్డ వ్యక్తులు కూడా కనీసం ముఖ్యమంత్రి గారిని కలవలేకపోతున్నారు. విన్నారు కదా,
ముఖ్యమంత్రి సలహాదారులే ముఖ్యమంత్రి జగనాలు సార్ ను కలవలేకపోతున్నారు అని అంటుండు. అటెనక సలహాదారుల సంగతి చెప్పిండు. అందులో సుభాష్ గార్గ్ గారు ఒకరు. సుభాష్ గార్గ్ గారు భారతదేశానికే ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన కూడా లాభం లేదు ఈ పరిస్థితి, ఇక్కడ ఉన్న వ్యవస్థని మనం సరిచేయలేమని చెప్పి ఆయన కూడా అపాయింట్మెంట్ అయిన కొన్ని నెలల్లోనే ఆయన రాజీనామా చేసి వెళ్ళారు. రామచంద్రమూర్తి గారు మీ అందరు సుపరిచితం పెద్దలు, ఆయన కూడా రాజీనామా చేసి వెళ్ళారు. నాకు బాగా సన్నిహితులు జుల్ఫీ గారని, ఆయనైతే కనీసం జీతం కూడా తీసుకోవడం లేదు. జీతం లేక తీసుకోకుండా ప్రభుత్వానికి పనిచేస్తానని ఆయన అడ్వైజర్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నారు. సుమారు 80-90 అడ్వైజర్లకి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది ఎంత అంటే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పటివరకు వాళ్ళు వెచ్చించింది సుమారు 700 కోట్ల రూపాయలు. 700 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టారు. 680 కోట్లు టు బి స్పెసిఫిక్. ఇన్నర్ గదుల్లో 680 కోట్ల రూపాయలంట ముఖ్యమంత్రి సారు. ముఖ్యమైన అడ్వర్టైజర్లు చాలా మందే ఉన్నారు, అందుకే ఈ తీర్ల ఖర్చు. మరి ఎందుకంటే ఛాయ్ బిల్లు కాడికెళ్లి పోయే బండిల పెట్రోల్ దాకా అన్ని ఖర్చులు ప్రభుత్వానియే. మరి ఈ ముచ్చట మీదనే గాదుల్లో విద్యా వ్యవస్థ కోసం కూడా మాట్లాడిండు. ఇప్పుడు నేను చూసా మీరు పత్రికల్లో భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్ వేసేసారు. విద్యాశాఖలో అద్భుతమైన మార్పులు వచ్చేస్తున్నాయి. ఐబీ తోటి ఒప్పందం, ఉన్న పాఠశాలల వ్యవస్థనే నువ్వు సరి చేసుకోలేక సిబిఎస్ఈనే మనం ఆ నామ్స్ మనం మీట్ కావని తెలిసి ఇప్పుడు కొత్తగా ఐబీ సిలబస్ తీసుకొస్తున్నాం, రాష్ట్ర ప్రజలకు అద్భుతంగా ఉపయోగపడుతున్నాం. ఏ సలహాదారు చెప్పారు మరి ఈ మాట మీకు? 680 కోట్ల రూపాయలు వెచ్చించడం ఏంటి సలహాదారుల కోసం ఈ 5 సంవత్సరాల్లో? ఇన్నారు కదా వైసీపీ పార్టీలోలను ఏమి ఇడుస్తలేడు. మొన్ననేమో జగనాలు సార్ ను ప్రెస్ మీట్ మధ్యలో కూసోబెట్టిండు. గీ తీర్లు అరుచుకున్నాడు నాదెండ సారు. ముఖ్యమంత్రి గారికి కనీసం ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మన చీఫ్ గెస్ట్ గా కూర్చోబెట్టాం ముఖ్యమంత్రి గారిని. కనీసం పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు కనీసం ఎవరెవరు అడ్వైజర్లు ఉన్నారో చెప్పనండి ఆయన పేర్లు. 80-90 మందిని మీరు అపాయింట్ చేసి వీళ్ళకి ఇంత జీతాలు, వీళ్ళకి ఇంత ఖర్చులు, ప్రభుత్వ ఖజానా నుంచి 680 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో వెచ్చించారంటే, అందులో ఒక సజ్జల గారికే 140 కోట్ల రూపాయలు వెచ్చించారంటే ఏ విధంగా మీరు దీన్ని జస్టిఫై చేయగలుగుతారు? చూసిండ్రు కదా ఆంధ్ర రాజకీయం అగ్గోలే బగ్గు మంటుందిలే. చూడాలే మరి ఎవరు గెలుస్తారో. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగల మళ్ళా కలుసుకుందాం.